దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదూ. మీరు బాగుండాలని, మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నా, దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నా. మీరు కూడా మా కోసం ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు ప్రియులారా. అంతేకాకుండా ఐపీసీ గడియలైనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం రాత్రి 7 నుండి 7:30 వరకు, ప్రతి శుక్రవారం 8 నుండి 8:30 వరకు రాత్రి వస్తున్నటువంటి వర్తమానాలు మీరు వింటున్నారు. చాలా సంతోషం. క్రమంగా వింటూ ఎప్పుడైనా ప్రోగ్రాం మిస్ అయినప్పుడు మాకు తిరిగి ఫోన్ ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి వచ్చినప్పుడు వాక్యం విని ఎంతగానో సంతోషించి మీరు ఆనందిస్తున్నారు. మీ ఫోన్లు బట్టి మేము కూడా సంతోషిస్తున్నాం. మీ స్పందన ఇప్పుడే కాక ఇంకా ఉన్న కాలంలో కూడా మాకు అలా అందిస్తూ ఉండండి. మీరు దీవించబడతారు. ఈ వర్తమానాలు అలాగని ఏదో ఊరికి ఇవ్వడం కాదు, కానీ కొంత డబ్బును వ్యయపరచి ఈ వర్తమానాలు అందిస్తున్నాం. నెలకి కొంత డబ్బు అవుతుంది ప్రియులరా, వందలు కాదు వేలలోనే అయిపోతుంది. కాబట్టి ఖర్చు చేసి ప్రజలకు సువార్త వినిపించాలని కాబట్టి ఈ వాక్యం అందిస్తుండగా ఏదైనా ఒక ప్రోగ్రాంకి మీరు ఇవ్వండి. దేవుని సన్నిధిలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, దేవుడు మిమ్మల్ని దీవించినట్లయితే ప్రియులారా, ఒక ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు, మెండుగా దీవిస్తాడు ప్రియులారా. లోకంలో దేనికో ఖర్చు చేస్తాం, కానీ దేవుని కోసం ఖర్చు చేయండి. దేవుడు మిమ్మల్ని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. చూడండి, మీరు ఆశీర్వదించబడతారు కాబట్టి దీవిస్తాడు. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. దేవుని వాక్యముల నుండి లూకాసు వార్త 18:12 చదువుతున్నా. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నా. చదివిన మాటలు దీవించండి, విని చెవి గ్రహించే మనసు ఇవ్వండి. ఈ టీవీ ముందు కూర్చున్న మీ బిడ్డలను ఆశీర్వదించిన ఆయన దీవించమని ఏసునాం నడుచున్నాం తండ్రి, ఆమే. ప్రియులారా, ఇద్దరు ప్రార్థన చేయటానికి వచ్చారు. వారిద్దరిలో ఒక ఆయన సుంకరి, మరొక ఆయన పరిసయ్యుడు. మనందరికీ తెలుసండి మీ ఇంటి పక్క ఉన్నారని కాదు నేను చెప్పేది. బైబిల్లో ఒక ఆయన అన్నాడంట, అమెరికా చూసారా అంటే నేను చూశాను అన్నాడు. ఎక్కడ చూసావంటే మ్యాప్లో చూశాను అన్నాడు. అది చూడటం కాదు. మ్యాప్లో చూడటం ఏంటి, బుక్కుల్లో చూడటం అది కాదు, కానీ వెళ్ళి చూడడం అది చూసినట్లు. అలాగే శంకరుని కూడా మాకు తెలుసు అంటే ప్రియులరా అలా కాదు. ఒక ఆయన అన్నాడంట, యేసు నీకు తెలుసు అన్నాడు. నాకు తెలుసు అన్నాడు. ఎడ తెలుసు అన్నాడు. ఎడ తెలుసా, మా ఇంటి పక్కనే ఉన్నాడు యేసు. ఆ యేసులో ఏమి మంచి విషయాలు ఉంటాయి, ఏమండి అయ్యా, నువ్వు యేసు మా ఇంటి పక్కనే ఉన్నాడు యేసు తెలుసు. ఆ యేసు కాదయ్యా అన్నాడు. మా ఇంటి పక్కన ఉన్నాడు యేసు, ఉదయం నుండి సాయంకాలం దాకా తాగుతుంటాడంట. ఆయన అంట యేసు అంటే ప్రియులారా అలా కాదు. ఆ యేసు అనగా రక్షకుడు ఆయన ప్రియులు. చాలామంది యేసు అని పేరు పెట్టుకొని త్రాగుడు, మరి మన పేరు పెట్టుకొని మరి అది ఉండదు. మార్తో మరి పేరు పెట్టుకొని వారిలో మార్పు ఉండదు. అలా కాకుండా దేవుని సన్నిధిలో పేరుకు తగినట్లుగా జీవించాలి. లూకాసు వార్త 18:9-17 వరకు మనం చూస్తే ఒక ఆయన సుంకరి, మరొక ఆయన పరిచయం. వీరిద్దరు వ్యక్తులు ప్రియులారా దేవుణ్ణి నమ్ముకున్నారు. వీరిద్దరు కలిసి ఒకసారి దేవాలయానికి వచ్చారు. మీ గృహంలో ఏదైనా కలత ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు అక్కడైతే, అలాగే మనసు నెమ్మదిలైతే చర్చికి రండి.
దేవాలయముకు రండి. దేవాలయంలో ప్రియ శక్తి ఉంది, దేవాలయంలో దీవెన ఉంది, దేవాలయంలో సంతోషం ఉంది. వీరిద్దరూ దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి వచ్చి శంకరి అంటున్నాడు, పరిచయడా నువ్వు ప్రార్థన చెయ్యి. పరిచయడు అన్నాడు, శంకరి నువ్వు ప్రార్థన చెయ్యి అని. నువ్వు ఒకరికొకళ్ళు చాలామంది చర్చిలో కూడా ప్రార్థన చేయండి అంటే వాళ్ళకు వాళ్ళే నువ్వు చెయ్యి అనుకుంటుంటారు ప్రియులు. అలా కాకుండా వీళ్ళు కూడా అలాగనే ఒకళ్ళొకళ్ళు అనుకొని మొత్తం మీద పరిసయుడు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రియులరా, మంచి విషయాలకు మనం ముందుండాలండి. పరిసయుడు అంత ఆత్మీయుడు కాదు, కానీ అయినప్పటికీ కూడా ప్రార్థనలో ముందున్న వ్యక్తి ప్రియులరా, ముందున్న వ్యక్తి. మార్తను కూడా అంత మంచి వ్యక్తి కాదంటాం, కానీ యేసు ప్రభుని ఇంటికి ముందుగా తీసుకెళ్ళింది ఆమె, తర్వాత మరియ పరిచర్య చేసింది. కాబట్టి ఇక్కడ ఈ పరిసయుడు ప్రార్థన చేయటం ముందు ఎత్తుకున్నాడు ప్రియులరా. ముందు ఎత్తుకొని ఆయన ప్రార్థనలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని ప్రగల్భాలు, కొన్ని బడాయితో కూడిన ప్రార్థనలు చేశాడు. ఏమని చేశాడంటే 11వ వచనంలో పరిసయుడు నిలబడి, నేను దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషులనైనా, ఈ శంకరి వల్ల అయినా ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు ప్రియులరా. పరిసయుడి ప్రార్థనలో కొంచెం అతిశయంతో కూడిన ప్రార్థన, కొంచెం కర్వంతో కూడిన ప్రార్థన, కొంచెం తను ఆ ప్రియులర తను మెచ్చుకోవాలన్నటువంటి ప్రార్థన. కొంతమందికి ఇలాంటి మైండ్ ఉంటుంది. కొంతమంది ప్రియులర ప్రార్థనలో కూడా వాళ్ళు చేసి అన్ని చెప్పుకుంటారు. ప్రభువా, నేను చర్చికి అది చేశాను, ప్రభువా చర్చికి ఇది చేశాను, ప్రభువా నేను పాస్టర్ గారికి ఇది చేశాను, పాస్టర్ గారికి ఇది చేశాను అని చెప్పి అలాగే నేను చేసి చెప్పుకుంటారు ప్రియులర. నేను వాళ్ళంటోడిని కాదు, వీళ్ళంటోడిని కాదు, ఇవి ఈ పరిసయుడు కొన్నాడు, ఈ శంకరింటోడిని కూడా కాదని చెప్తాడు ప్రియులర. చెప్తూ మొత్తం మీద ఈయన చేసిన ప్రార్థనలో ఒక ముఖ్య ఏంటంటే 12వ వచనంలో ఏమంటాడంటే, వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తానంటాడు ప్రియులర. నిజంగా పరిసయుడిలో ప్రియులర మంచి అనుభవం ఏంటంటే, పరిసయుడు వారానికి 2 దినములు ఉపవాసం. ప్రియులర, ఈ వాక్యం వింటుండగా మరి నీవు పరిసయుడిను తేలిగ్గా మాట్లాడతావు, పరిసయుల్లో భక్తి లేదు, పరిసయుల్లో ఆత్మీయత లేదంటావు, మరి పరిసయుడు రో వారములో 2 దినములు పొట్ట మార్చుకొని కడుపు మార్చుకొని ఉపవాసముతో ప్రార్థించేవాడట, మరి నీవు కూడా ఎందుకు పరిసయుడులాగా వారములో ఒక దినమైనా ఒక శనివారమైనా ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయవు? మన జీవితంలో ప్రియులరా, యేసు ప్రభు 40 దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడు, మోషే 40 దినాలు ఉపవసించి ప్రార్థన చేశారు, అందువల్ల వారు ఎన్నో అద్భుతాలు చేశారు. కాబట్టి ఈయన వారమునకు 2 మార్లు ఉపవాసం. ప్రతి సంఘములో ఉన్న విశ్వాసి వారములో ఒక్క దినమైన శనివారం తప్పకుండా ఉపవాసండి ప్రార్థన చేయాలి. ఇంతవరకు చేయకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంతవరకు చేయకపోతే నువ్వు ఇంకా జారిపోతున్నావు. ఉపవాసం ప్రియులరా, వారంలో ఒక దినం ఒక పూట తీర్మానం చేసుకుని ఉండాలి. పరిసయుడు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటాడు. 2వది అంటాడు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని చెప్తాడు ప్రియులరా. కాబట్టి ఈ సమయంలో ఒకటి ఆ ప్రియులర పరిసయుడిలో మంచి లక్షణం ఏంటంటే, 1, ఉపవాసం ఉండే అనుభవం ఉంది. ఉపవాసం ఉండే అనుభవం ఉంది ప్రియులరా. మరి వాక్యం ఏంటుండగా, ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం అలాగనే యవనుడా నీవు ఉపవాసం ఉంటున్నావా? యవనస్తురాలా ఉపవాసం ఉంటున్నావా? స్త్రీలారా, మీ జీవితంలో అద్భుతం చూడాలంటే, ఆశ్చర్యం చూడాలంటే, ఆత్మ పొందాలంటే, స్వరము వినబడాలంటే, కుటుంబంలో ఉన్న చిక్కులు వెళ్ళిపోవాలంటే ఉపవాస ప్రార్థన బండలను బ్రద్దలు చేసింది. కాబట్టి ఈయన ఉపవాసం చేశాడు. 2వది ఏమంటాడంటే, నా సంపాదన ప్రియులరా, ఈ వచనంలో అంటాడు కదా, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తాడట ప్రియులర. 10వ వంతు ఈ సమయంలో ప్రియులరా, నేను కూడా కొద్ది నిమిషాలు నా అంశం ఏంటంటే 10వ వంతు అనే మాట కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నిజంగా ప్రియులరా, ఈ పరిసయుడు తనకున్నటువంటి సంపాదన ఏమి సంపాదన ఉందో, ఒకవేళ పొలములో సంపాదన వస్తుందో, పశువుల్లో వస్తుందో, గొర్రె మేకల్లో వస్తుందో, వ్యాపారంలో వస్తుందో, ఇంకా ఏందులో వస్తుందో, కానీ ఆయన అంటాడు, నా సంపాదన అంతటిలో నుండి కూడా 10వ వంతు దేవునికి ఇస్తున్నా. ఈ రాత్రి వాక్యం వింటుండగా
నీ జీవితంలో కూడా ప్రియులరా. ఒకవేళ నీవు పొలము పంటలో నుండి పదో వంతు దేవునికి ఇస్తున్నావా, వ్యాపారంలో నుండి పదో వంతు దేవునికి ఇస్తున్నావా, నీ ఉద్యోగంలో నుండి పదో వంతు దేవునికి ఇస్తున్నావా, నీకు వచ్చేటువంటి రాబడి అది ప్రియులరా, అది ఏదైనప్పటికీ కూడా అది పశువుల్లో, అది పొలములో, అది ఉద్యోగంలో, అది వృద్ధాప్య పెన్షన్లో, ఎందులోనైనా సరే పదో వంతు మనం దేవునికి చెల్లించాలి. అది నీవు సేవకుడికి ఇస్తున్నానని అనుకోగాకు, సేవకురాలకి ఇస్తున్నాను, వారి బిడ్డలు తింటున్నారు అని అనుకోగాకు, నేను దేవునికి ఇస్తున్నాను అనుకోవాలి ప్రియులారా. కాబట్టి పరిసయుడు దేవుని సన్నిధిలో పదో వంతు చెల్లిస్తున్నాడు ప్రియులారా, పదో వంతు చెల్లిస్తున్నాడు. పదో వంతు చెల్లించినప్పుడు మనము ఆశ్రయించబడతాం, పదో వంతు చెల్లించినప్పుడు దొర్లమైపోతాం. పదో వంతు చెల్లించకపోతే ఆశీర్వాదం ఉండదు, పదో వంతు చెల్లించకపోతే నీవు దొంగవైపోతావు, దొంగకు పరలోకం ఉండదు. పరలోకం అట పెట్టు కానీ అలాగే ప్రియులారా దేహశుద్ధి ఉంటుంది, ఒళ్ళంతా ఊతుకుడు, ఒళ్ళంతా దెబ్బలు ఉంటాయి ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో పదో వంతు మనం చెల్లించాలి. దేవుని అంటే మనకు వచ్చే సంపాదనలో ఏమి సంపాదన, ఒకవేళ పొలము కూలి చేసి వచ్చే ఆ సంపాదనలో, రూమ్ రెంట్ ఆ సంపాదనలో, పాల బిల్లు ఆ సంపాదనలో, ప్రతిదాని మన సంపాదనలో పదో వంతు దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో సంపాదనలో ఇక్కడ ఒక వ్యక్తి దేవునికి ఇస్తున్నాడు ప్రియులరా. ఏమిస్తున్నాడంటే ఆదికాండం 32:13 మనం చూస్తే అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏషావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు, అన్నీ కూడా 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలను తీసుకొని ఆ మందలు మందలుగా వేరు చేసి తన అన్నగారికి పంపిస్తున్నాడు. ప్రియులారా యాకోబును మనం చూస్తే, యాకోబు ప్రియులారా ఎల్లుళ్ళు చోట దీవించబడ్డాడు. దీవించబడిన తర్వాత తన సంపాదన, చాలా సంపాదన, గొర్రెలు, ఎద్దులు, ఆవులు, మేకలు, ఆబోతులు, అలాగని ప్రియులు ఆంబోతులు అన్నీ కూడా, అలాగని పశువులు ఎక్కువైపోయినాయి, గొర్రెల మంద ఎక్కువైపోయినాయి, మేకల మంద ఎక్కువైపోయినాయి, ఆవులు ఎక్కువైపోయినాయి, ఆబోతులు ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువైపోతే ఆయన, దేవా నాకు ఇచ్చిన ఈ సంపాదనలో నుండి నేను మీకు పదో వంతు ఇస్తానని చెప్పి ఆయన గొర్రెల్లో అన్నగారికి పంపిస్తున్నాడు, మేకల్లో పంపిస్తున్నాడు, అలాగని ఆబోతుల్లో పంపిస్తున్నాడు, ఆవులు పంపిస్తున్నాడు, అన్నిట్లో కూడా తన సంపాదనలో పదో వంతు పంపిస్తున్నాడు. ప్రియులరా ఈ రాత్రి ఈ వాక్యం వింటుండగా నీవింతవరకు దొంగగా ఉన్నావా, ఇంతవరకు దొంగిలిస్తున్నావా, నీవు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండగా ఆ డబ్బు తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇస్తున్నావా, ఆ డబ్బు తీసుకెళ్ళి జైలు పాలవుతుందా, ఆ డబ్బు తీసుకెళ్ళి అలాగనే ప్యాకాట్ పాలవుతుందా, అలా కాకుండా నీ డబ్బు ప్యాకాట్కి పోకుండా, నీ డబ్బు వ్యభిచారులకు పోకుండా, నీ డబ్బు జైలుకు పోకుండా, నీ డబ్బు హాస్పిటల్కి పోకుండా ఉండాలంటే నీ డబ్బును నీ సంపాదనలో పదో వంతు దేవునికి ఇవ్వండి. పదో వంతు అనగా ప్రభు నీకు 100 ఇస్తే 90 రూపాయలు తిని 10 రూపాయలు ప్రభుకి ఇచ్చేసేయి, 10,000 ఇస్తే 9,000 నీవు తిని 1,000 రూపాయలు ప్రభుకి ఇచ్చేసేయి, అప్పుడే నీవు దీవించబడతావు. దేవుని సన్నిధిలో కొలసి 2:3 అంటాడు కదా, ఆయన దగ్గర బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు గుప్తంగా ఉన్నాయండి. ప్రియులారా ప్రభు అయిన యేసు దగ్గర, యేసు ప్రభు దగ్గర, ఆయన దగ్గర సంపదలు ఉన్నాయండి, ఆయన దగ్గర సంపదలు ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన దగ్గర బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నీవు దేవునికి ఇవ్వవలసిన పదో వంతు ఇస్తే దేవుడు నీకు సంపదలు ఇస్తాడు, ఆయన సంపదల గని. కాబట్టి నీకు కావలసిన సంపదలు ఏం కావాలో, మంచి బిల్డింగా, పొలమా, ఉద్యోగమా, ఆరోగ్యమా, ఆస్తి, నీకు కావలసింది అడుగు ప్రభువుని, ప్రభువా నాకు ఈ సంపాదన కావాలయ్యని అడిగితే నీవు దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దానిలో ఆయనకి ఇవ్వాలి ప్రియులు. ఆయన దగ్గరే ఉందంటే బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయన దగ్గర క్లుప్తంగా కాదు, గుప్తంగా సమృద్ధిగా ఉన్నాయని వాక్యం చెప్తుంది ప్రియులు. కాబట్టి 1 తిమోతి 6:11 ఏమంటాడంటే, వీటన్నిటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, అలాగని వీటన్నిటిని కూడా
సంపాదించుకో అని చెప్తాడు పౌలు గారు తిమోతికి ప్రియుడు. కాబట్టి మొదటిగా ఆ పరిసయుడు ఏమంటాడంటే, నా సంపాదనలో పదోవంతు దేవునికి ఇస్తా, పదోవంతు ఇస్తా. దేవుని బిడ్డలారా, వాక్యం వింటుండగా ఈ వాక్యము అలాగనే వాళ్ళు అంతేలో చెప్పేది, పాస్టర్లు వాళ్ళ సంపాదన కోసం అనుకుంటారు పిల్లలు. నో, మా సంపాదన కోసం కాదు, కానీ నీవు దీవించబడాలి. నువ్వు ఇవ్వకపోతే దేవుడు ప్రియులరా మరొక దిక్కు నుండి ఆయన అద్భుతంగా పంపిస్తాడు. నువ్వు అనుకుంటావు మన ద్వారా ఆయన బ్రతుకుతున్నాడు, మన ద్వారా ఆయన జీవిస్తున్నాడు, మనం లేకపోతే ఇంకా ఆయన ఏం లేదు అనుకుంటావు. నువ్వు కాదు, నువ్వు లేకపోతే కాదు, నా దేవుడు లేకపోతే మేము లేనట్లు ప్రియులరా. నేను సంపాదన కోసం కాదు వచ్చింది, మా సంపాదన ఏంటి? ఆత్మల సంపాదన ప్రియులరా. నశించిపోయే ఆత్మల కొరకు కన్నీళ్లు విడిచి సంపాదిస్తాం, మోకాళ్ళుని సంపాదిస్తాం, ఊరు ఊరు తిరిగి సంపాదిస్తాం, అలాగని ఏడ్చి ఆత్మల సంపాదన ప్రియులరా. ప్రియులరా, 89-90 ట్రైనింగ్ చేసి దర్శకొచ్చాం, దర్శన సంఘం అంటూ లేదు, ఎవరు మాకు తెలియదు. అలాగని దేవుని పిలుపుతో దర్శనంతో ఇక్కడికి వచ్చాం, సేవ ప్రారంభించాం కొన్ని నెలలు. అలాగని ఇద్దరం భార్య భర్తలను ప్రార్థన చేసుకొని అలాగని ఆమెను చెప్పాం ప్రియులరా. చర్చి లేదు, అలాగని విశ్వాసులు లేరు, ఎవరు లేరు, విశ్వాసంతో ఉన్నాం. తరువాత దేవుడు అద్భుతాలు చేశాడు. ఆకలి దప్పులు, వస్త్రహీనత, కరువు, ఖడ్గం ఎన్నో వచ్చినాయి, అన్ని దాటుకుంటూ వచ్చా. దేవుడు ఈ రోజున అన్నీ ఇచ్చి ఆశీర్వదించి అన్నిటికెళ్ళి ముఖ్యంగా ఆత్మలను దేవుడిచ్చాడు ప్రియులారా. దాన్ని బట్టి సంతోషిస్తున్నాం. ఇంకా మా ఆశ అంతా ఆత్మలే. కాబట్టి ఇక్కడ పరిసయుడు అంటాడు, నా సంపాదనలో పదవంతు, నీ సంపాదనలో పదవంతు దేవునికి ఇవ్వండి. రెండో మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7:1 చదువుతాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడో కలుసుకొని అతనిని ఆశీర్వదించను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదోవంతు ఇచ్చినో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవునికి యాజకుడైన మెలికి సెదేకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో హెబ్రీ 7:4 మనం చూస్తే మన పితరుడు అబ్రహాము ఏం చేస్తాడంటే, ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదవ వంతు ఇచ్చెను. అబ్రహాం అంట మెల్కీసెదేకునకు, అనగా ప్రభు అయిన యేసునకు, ప్రభు అయిన యెహోవా దేవునికి, అలాగనే అబ్రహాము అన్నిటిలో నుండి దేవుడికి ఇచ్చాడండి పదవ వంతు. ప్రియుల అన్నిటిలో ఇచ్చాడని వాక్యం మనం చూస్తాం. ప్రియులరా, అన్నిటిలో ఎన్నిచ్చాడంటే అన్నిటిలో పదోవంతు. ప్రియులరా, అబ్రహాం గారికి ఎన్నున్నాయో, అబ్రహాం గారికి గాడిదలుంటే వాటన్నిటిలో, ఒంటిలుంటే వాటన్నిటిలో, పశువులుంటే వాటన్నిటిలో, పొలముంటే వాటన్నిటిలో, పంటుంటే వాటన్నిటిలో. ప్రియులరా, అబ్రహాముకు ఉన్న అన్నిటిలో నుండి మనమైతే కొన్నిటిలో తీస్తాం, కొన్నిటిలో తీయం. బాబో పాస్టర్ గారు అన్నిట్లో ఇవ్వాలనా, ఆయన ఇంకా పైకి పెరిగిపోడా, మనం ఎట్నే ఉండమా అని చెప్పి అలాగని ప్రియులకు ఇలాంటి స్వలాభ బుద్ధి, ఇలాంటి చెడ్డ బుద్ధి ఉండదు. ప్రియులు, అబ్రహాం గారు మెల్కీసెదేకు కనబడినప్పుడు అబ్రహాము ఏమంటాడంటే, అన్నిటిలో నుండి పదోవంతు ఇచ్చాడట. పదోవంతు ఇచ్చినప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ప్రియులరా, అబ్రహాముకున్న దీవెన ఎవరికి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, శారా విశ్వాసులకు తల్లి. కాబట్టి అబ్రహామును బట్టి ఇదంతా కూడా వచ్చింది. ప్రియులరా, కాబట్టి దేవుని సన్నిధిలో అన్నిటిలో, ద్వితీయోపదేశ కాండం 28:8 ఏం చెప్తాడంటే, నీ ప్రయత్నములు అన్నిటిలో కూడా దేవుని యొక్క కృప ఉంటుంది. ప్రియులరా, నిర్గమాకాండం 28:8 చదువుతాను చూడండి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆయన అంటాడు కదా 8:1, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో, అన్నిటిలో నువ్వే ప్రయత్నం చేస్తున్నావు,
నీ బిడ్డ నీ బిడ్డకు వివాహం చేయాలని ప్రయత్నిస్తున్నావా? నీ బిడ్డకు ఉద్యోగం కావాలని ప్రయత్నిస్తున్నావా? ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? అలాగే ప్రియులరా, ఏదైనా ఒక మంచి దీవెన పొందాలని, ఆరోగ్యం పొందాలని ప్రయత్నిస్తున్నావా? దేవుడు అంటాడు, నీ ప్రయత్నాలు అన్నిటిలో కూడా నీకు దీవెన కలిగిస్తాను అని చెప్తాడు ప్రియులరా. కాబట్టి దేవుని సన్నిధిలో మొదటిగా సంపాదనలో పదో వంతు ఇచ్చాడు. రెండవదిగా అబ్రహాము అన్నిటిలో కూడా అంటే ఆయనకి ఏమేమి ఉన్నాయో ప్రియులరా, అన్నిట్లో కూడా పొలం ఉంటే దానిలో, పశువులు ఉంటే దానిలో, అని అన్నిట్లో కూడా ఇచ్చి దీవించబడ్డాడని వాక్యం చెప్తుంది. మూడో మాట ఏమి రాయబడిందంటే, దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదువుతాను చూడండి. ఇతడు ఎంత గరుడు చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. అబ్రహాం గారంట అలాగని శ్రేష్టమైన వాటిలో అలాగని 4 కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో, ఆ ప్రియులు ఇక్కడ ఉన్న భక్తుడు ఏమన్నాడంటే, వస్తువులలో కూడా 10వ వంతు ఇచ్చాడట. ఏంట్లోనంట, వస్తువుల్లో మనమైతే డబ్బులో 10వ వంతు, ధాన్యంలో 10వ వంతు, ఆస్తిలో నూనెలో 10వ వంతు ఇస్తాం, కానీ ఈయనంటాడు కదా ఆయన వస్తువులన్నిటిలో, వస్తువులు ప్రియులారు, వస్తువులు. కొన్నిసార్లు భర్తను అంటావు కదా, నాకేమన్నా ముక్కుకి ఏమన్నా వస్తువులు చేయించావా, చెవులకి ఏమన్నా వస్తువులు ఉన్నాయి, మెళ్ళ వస్తువులు ఉన్నాయి, చేతలు కొన్నాయా అని అంటావు ప్రియులారు. వస్తువులు అనగా బంగారపు వస్తువులు ప్రియులారు, బంగారపు వస్తువులు ఉంటాయి ప్రియులారు, అవి గాజులు కానీ, అవి కమ్మలు కానీ, అవి రింగులు కానీ, వస్తువులు ప్రియులారు. కాబట్టి వస్తువులు అంటే స్టీల్ సామాన్, అవి కూడా వస్తువులే, ఇత్తడి అవి కూడా వస్తువులే, బంగారం అవి కూడా వస్తువులే. అబ్రహాం గారు ప్రియులరా, ఆ ఇంట్లో పెద్దదాసు ఎలియాజరు ఆ ఇస్సాకుకు అమ్మాయిని చూడడానికి వెళ్ళేటప్పుడు ఆయన కూడా శ్రేష్టమైనటువంటి వస్తువులు తీసుకొని అలాగని వెళ్ళాడంట ప్రియులరా. వెళ్ళినప్పుడు ఆ స్థలంలో రిప్కాను చూసి కుదిరింది. వచ్చేటప్పుడు కొన్ని వస్తువులు వారికి ఇచ్చి అలాగనే వచ్చినట్టుగా మనం చూస్తాం ప్రియులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏం చేశారంటే, 4వ వస్తువులో వస్తువుల్లో నుండి 10వ వంతు ఇచ్చారట ప్రియులు. వస్తువులు మొదటిగా సంపాదనలో 10వ వంతు, రెండవదిగా అన్నిటిలో 10వ వంతు, మూడవదిగా వస్తువులు ప్రియులరు, వస్తువులు. 24:10 అబ్రా ప్రియులర ఎలియాజరు గారు వెళుతూ ఆ శ్రేష్టమైన వస్తువులు కొన్ని తీసుకుని వెళ్ళి రిప్కాకి ఇచ్చి తా ఇంటికి కోడలుగా, ఆ అబ్రహాం గారికి కోడలుగా తెచ్చినట్లుగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచరు ప్రియులరా. దేవుని సన్నిధిలో ఆ పౌలు గారు ప్రియులరా అలాగనే ఒక ద్వీపానికి వెళ్ళాడు. ఆ ద్వీపంలో పొప్పులైనటువంటి ఆయన ముఖ్యుడు 3 రోజులు చేర్చుకొని దైవజనుడికి ఆతిథ్యమిచ్చి మంచి భోజనం పెట్టి ఆ ఇంట్లో వాక్యం విన్నాడు ప్రియులరా. విన్నాడు, విన్న తర్వాత ఆ ప్రియులు చివరి వెళ్ళిపోయేటప్పుడు పొప్పులి గారు తండ్రి జ్వరం రక్తభేదిలతో ఉన్నాడు, అయ్యా ఆ తండ్రి గారు బాగాలేదు ప్రార్థన చేశారు. అలాగని వెళుతున్నప్పుడు ప్రియులరా ఆ దైవ సేవకుడు వాడలో వచ్చి వెళుతున్నాడు. వెళుతుంటే వారందరూ స్వస్థత పొంది అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి దైవజనుడికి సత్కార్యాలు చేసి వెళుతుండగా ఆయన వాడలో వస్తువులు వేశారండి ప్రియులు. ఏ వస్తువులు వేశారు మనకు తెలియదు, మరి స్టీల్ వస్తువులు వేశారో, బంగారపు వస్తువులు వేశారో, ఎత్తడి వస్తువులు వేశారో, ఏం వస్తువులు వేశారో, కానీ దైవజనుడికి వస్తువులు ఇచ్చి పంపారని బైబుల్ తెలియపరుస్తుంది ప్రియులరా. కాబట్టి దేవుని సన్నిధిలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మీరు పంపినటువంటి ఆ కానుకలు, ఆ వస్తువులు ఎఫ్రొదీతు వల్ల పొందుకొని నేను ఎంతగానో సంతోషిస్తున్నానని ప్రియులరా ఆయన చెప్తాడు. ప్రియులరా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, ఒకసారి చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు. పౌలు గారు అంటాడు, ఇదిగో మీరు పంపిన కానుకలు. అనగా ఏం కానుకలు పంపారంటే ఆ ప్రియుల అలాగనే వస్తువులు,
వాళ్ళు ఏ వస్తువులు పంపారో మనకు తెలియదు. 18లో నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదితులను పుచ్చుకొని ఏవి తక్కువ లేకున్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగములనై ఉన్నవి. వాళ్ళు పంపిన కానుకలంట ప్రీతికరంగా ఉన్నాయట, సువాసన ఉన్నాయంట, దేవునికి ఇష్టంగా ఉన్నాయట. ఈ మధ్య ఈ రాత్రికాల సమయంలో మీరు పంపే కానుకలు ప్రియులరా, మీరేదో చిన్నగా అనుకుంటారు, లేదు లేదు, మీరు పంపే కానుకలు దేవునికి సువాసనకరంగా, దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టంగా, దేవునికి అలాగనే కోరుకునే విధంగా ఉంటాయండి. మనం దాన్ని ఏదో తేలిగ్గా అనుకుంటాం కానీ ఇక్కడ పౌలు గారు రాశాడు, మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదితు వల్ల పుచ్చుకున్నాను, నాకు ఏం కొదవలేదు, అయినప్పటికీ కూడా మీరు పంపిన వాటిని బట్టి నేను స్తుతిస్తున్నాను, మీకు దీవులు వచ్చిందని చెప్తాడు పిల్లరా. కాబట్టి మొదటిగా సంపాదనలో 10వ వంతు, రెండవది అన్నిటిలో 10వ వంతు, మూడవదిగా వస్తువులలో కూడా నీవు దేవునికి ఇవ్వు. నీకున్నటువంటి వస్తువుల్లో కూడా దేవునికి ఇచ్చేసి, దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించాడు, ఆశీర్వది నీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో, ఇదిగో ఈ వస్తువు ప్రభుకి ఇస్తా, ఈ వస్తువు మందిరానికి ఇస్తా, ఈ వస్తువు దైవజనులకు ఇస్తారని ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియులరా. ఎన్నో మార్లు ప్రియులరా నా జీవితంలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభువుని అడుగుతున్నప్పుడు నాకు కావలసిన వస్తువులన్నీ కూడా ఆయనే పంపిస్తున్నాడు ప్రియులరా. ఆ దేవుని సన్నిధిలో ప్రియులరా ఒకరికి వాచ్ ఇచ్చేస్తే దేవుడు నాకు 2-3 వాచ్లు పంపించాడు, అద్భుతం చేశాడు ప్రియులరా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన అలాగూ దీవించే దేవుడని వాక్యం చెప్తుంది. చివరి మాట ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, మరియు సమముగా నీ నిలిపి నీ రాయ్ దేవునికి మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనిను. యాకోబు కూడా ప్రయాణంలో తోడుండి ప్రభువా క్షేమం కాపాడి, వస్త్రాలు ఇచ్చి, ఆహారం ఇచ్చి తిరిగి నడిపిస్తే నాకు వచ్చే యావత్తులో 10వ వంతు ఇస్తానని మొక్కుకున్నాడు. ఈ మాటలు వింటుండగా, ఈ మాటలు తేలికగా, ఈ మాటలు ఏదో అంత్యలోడు చెప్పుకునేది అనుకోకుండగా, ఈ మాటల ప్రకారం చేస్తే నీవు దీవించబడతావు, నీవు దొరగా అయిపోతావు, నీవు చేయకపోతే నీవు దరిద్రం వస్తుంది, దొంగగా మారిపోతావు. నీకు నీవే తీర్మానం చేసుకో, అలాగూ చేసి ఆశీర్వదించబడు. ప్రార్థన చేయదు. పరమ తండ్రి పరిశుద్ధుడు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు, చదివిన మాటలు దీవించి ఆశీర్వదించిన ఆయన నాయన ఇచ్చుటలో కూడా గొప్ప దీవెన ఉంది. ఇచ్చినకు నన్ను శోధించి పరలోక వాక్యం పడజాల దీవెన పంపిస్తానని చెప్పావు తండ్రి. 10వ వంతు చెల్లించిన వారి అందరూ అబ్రహాం, నాయన పరిసయుడు, అలాగే అనేకమైన పిలిపి సంఘం ఎందరూ ఇచ్చి దీవించబడ్డారు. మీ ఆశీర్వాదాలు దయచేయండి. కూడిన బిడ్డలందరి మీద మీ ఆశీర్వాదం ఎండుకు కప్పండి. ఇటీవల ముందు కూర్చున్న రోగులు స్వస్థపరచండి. సంతానం మీద సంతానం దయచేయండి. నాయన ఉద్యోగులు ఉద్యోగం దయచేయండి. వారి గృహాల్లో చిక్కులు విడిపించి వారిని ఆశ్రదించి మేళ్లతో నింపి దీవించి తోడుండి సహాయం చేసి మహిం పొందండి. నాయన క్రీస్తు ప్రభు ఛానల్ నడిపిస్తున్నట్టు వారిని కూడా దీవించి నాయన ఆ అన్ని విధాలు మేలు చేసి మహిం పొందమని ఏసునామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో ప్రియులంత వరకు వాక్యం విన్నారు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి. మీకోసం మేము, మా సంఘం, మా బృందం అంతా కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన ప్రార్థనా మందిరం ప్రియుల దర్శనలు ఇప్పటికే ఎంతోమంది వచ్చి వాక్యం వింటున్నారు. అద్దంకి రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీవాణి స్కూల్ వీధి, ఇండియా పెంతెకోస్ట్ ప్రార్థనా మందిరం అక్కడ ఉంది. అక్కడికి 100ల సంఖ్యలో వాక్యం వింటున్నారు. నీవు కూడా ఇంకా ఏ మందిరానికి వెళ్ళకపోతే వచ్చేసి వాక్యం విను. అక్కడ ఎన్నో అద్భుతాలు, దయ్యాలు పోతని బిడ్డలు కలుగుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి ప్రియులరా. మేము చెప్పేదానికంటే అక్కడ ఎక్కువ చూడొచ్చు నువ్వు. అలాగే నీ ప్రియులరా మమ్మల్ని గురించి చెప్పేవాళ్ళు తక్కువ, కానీ మీరు అక్కడికి వచ్చి చూస్తే ఎన్నో అద్భుతాలు నీ కళ్ళార చూస్తావు, చెవులారు వింటావు. కాబట్టి ఆ స్థలానికి వచ్చి దీవించబడాలి. సేవకులతో అక్కడ ప్రత్యక్షంగా కలుసుకొని మీ బాధలు చెప్పుకోవచ్చు, మీతో మాట్లాడతాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పటి వరకు మా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వాదములు, దైవదీవెనలు పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఐపీసీ గడియలు అనే మా టీవీ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం రాత్రి 7:00 నుండి 7:30 వరకు, తిరిగి శుక్రవారం రాత్రి 8:00 నుండి 8:30 వరకు వీక్షించగలరు. మా చిరునామా పాస్టర్ ఎం లూకాబాబు గారు,
ఐపీసీ చర్చ్, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీవాణి స్కూల్ వీధి, అద్దంకి రోడ్, దర్శి. మా ఫోన్ నెంబర్స్ 9346824159, మరి ఒక నెంబర్ 9866515201. గాడ్ బ్లెస్ యూ.